హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెడిషనల్ అండ్ ట్రెండీ థాట్స్ బై ఫెమ్లాడ హారిక. ఈరోజు మన వీడియోలో వినాయక చవితి స్పెషల్ వీడియో మోదుగల్, వినాయకునికి చాలా ఇష్టమైన మోదుగలు ప్రిపేర్ చేసుకుందాం. సో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా ఈజీగా చేసుకునే విధంగా వీడియో మొత్తం చూపిస్తాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మన వీడియో స్టార్ట్ చేద్దామా. మోదుగల్లోకి స్టఫింగ్కి పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ కుడుక, ఇలాచి, నట్స్, చక్కెర ఇవన్నీ కలిపి మనం డైరెక్ట్గా ఫైన్ పౌడర్ చేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర కుడుక పొడి ఉన్నా షుగర్ యాడ్ చేసుకొని నట్స్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కుడుక, ఇలాచి, షుగర్ ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుని పౌడర్ ఉంది నా దగ్గర, అదే స్వీట్ మసాలా. సో నేను నట్స్ని కొన్ని గ్రేట్ చేసుకుంటున్నాను, తురుముకుంటున్నాను, కొన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను. సో మీరు ఇలా కూడా ట్రై చేయవచ్చు, అన్ని ముక్కలు ముక్కలుగా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే అన్నీ కలిపి మిక్సీ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా గ్రేట్ చేసి పెట్టుకొని కొన్ని కొన్ని ముక్కలుగా చేసుకోండి. మనకు తినేటప్పుడు పండు కింద తలిగితే చాలా బాగుంటుంది. నచ్చు చూసారా, నాకు పౌడర్ రెడీ అయిపోయింది. సో ఈ పౌడర్ని నేను, ఇది మొత్తం డ్రై ఫ్రూట్స్ పౌడర్. సో దీన్ని కుడుక పొడి అండ్ ఇలాచి షుగర్ ఇవన్నీ మిక్సీ పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, దానిలో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో మనకి మోదుగల్లోకి స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది, నార్మల్ పౌడర్ తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనకి స్టఫింగ్కి పౌడర్ రెడీ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో ప్రాసెస్ వీడియో మొత్తం చూసి మీకు అర్థమవుతుంది. మనం పిండిని కూడా తడుపుకొని పెట్టుకోవాలి. గోధుమ పిండి 1 కప్ తీసుకొని దాంట్లో కాస్త షుగర్ యాడ్ చేసుకొని పాలతో మొత్తం చపాతి పిండిలా మనం తడుపుకోవాలి. ఇది ఆశీర్వాద పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ పూరి పిండి అయినా తీసుకోవచ్చు, ఏదైనా సరే. కానీ పాలతో మిక్స్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ తగినన్ని పాలు పోసుకుంటూ మనం చపాతి పిండిలా మెత్తగా తడుపుకోవాలి. సో ఈ విధంగా తగినన్ని పాలు తీసుకొని చపాతి పిండిలా మంచిగా సాఫ్ట్గా తడుపుకోవాలి. పైన కొంచెం ఆయిల్ నెయ్యి రాసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని మనం పక్కన పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మనం మోదుగలు ప్రిపేర్ చేసుకోవాలి. అలా అయితే పిండి చాలా బాగా మనకి సాగుతుంది, మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక విధంగా ప్రెస్ చేసుకొని పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. సో పిండిని ఇలా మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకొని మనం 2-3 పార్టీషన్స్గా చేసుకొని ఒక పెద్ద చపాతి లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా పిండిలో ఒత్తుకొని కాస్త పిండి చల్లుకుంటూ చపాతీలా చేసుకోవాలి. కాస్త మందంగా కాకుండా, కాస్త పలుచగా కాకుండా మీడియంగా చేసుకొని మనం కావలసిన షేప్లో రౌండ్గానే చేసుకుంటారు మోదుగలు. సో మనకు కావలసిన సైజులో చేసుకోవడానికి ఏదైనా గ్లాస్ అయినా ఏదైనా చెంబుతో ఇలా కట్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి మనం. సో ఈ రౌండ్ పీసెస్ని మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మిగిలిన పిండిని కూడా మళ్ళీ మొత్తం ముద్దలా చేసుకొని మళ్ళీ ఒక చపాతి పిండిలు చేసుకొని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. అంతే, చిన్న చిన్న పీసెస్ అన్నీ మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క మోదుగల్లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా ఫోల్డ్ చేసుకొని దీంట్లో మనం ఆల్రెడీ స్టఫింగ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని దీనిలో దానిలో ఎంత పడుతుందో అంత క్వాంటిటీకి ఇలా చేసుకొని మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని పౌడర్ బయటకు రాకుండా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకొని పైన మొత్తం ఒక దగ్గరికి వచ్చేలా చూసుకొని ఇలా కొంచెం ఒక రౌండ్ లాగా తిప్పుకోవాలి. అంతే అండి. సో మరొకటి ఫోల్డింగ్ చూద్దాము. సో ఇలా పౌడర్ని మధ్యలోకి తీసుకొని అంచులకు అంటుకోకుండా తీసుకోవాలి పౌడర్. ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని చాలా కొంచెం ఎక్స్ట్రా ఉంటే పెన్నిని తీసేయాలి. ఇలా ఒక రౌండ్ తిప్పాలి. తిప్పితే మనకి అంతే అండి మోదుగలు రెడీ. కొంతమంది 11 చేస్తారు, కొంతమంది 21 చేస్తారు, మన ఇష్టం. మనం ఎన్ని చేయాలని మొక్కుకున్నామో అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకున్న మోదుగల్ని ఇలా ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే కుడుములు మనం స్టీమ్ చేసుకుంటాం కదా, ఆ విధంగా కూడా స్టీమ్ చేసుకోవచ్చు. కొంచెం హెల్దీగా కావాలి అనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు, లేదంటే మీరు చూపిస్తున్న విధంగా ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మనం చేసుకున్న మోదుగల్ని ఒక్కొక్కటి వేసుకుంటూ కాస్త సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 3-5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది, మనకి ఈజీగా కలర్ వచ్చేస్తాయి. కాస్త మెల్లిగా టర్న్ చేసుకుంటూ, ఆ పౌడర్ బయటకు రాకుండా మెల్లిగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
చూసారా కలర్ చేంజ్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం ట్యాన్ సపరేట్ చేసేసుకోవాలి ఆయిల్ నుంచి. సో ఒక్కొక్కటి తీసేసుకొని సపరేట్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా ట్రై చేయొచ్చు. అంతే అండి, మన మోదీలు రెడీ అయిపోయాయి. పైనుండి కాస్త ఫ్లేవర్ కోసం కొడుకు పొడి లేదంటే కాజు పిస్తా బాదాం అయినా ఏదైనా ఇలా గ్రేట్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. వినాయక చవితికి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.